అంటే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరికొద్ది నెలల్లోనే లోక్సభ ఎన్నికల కల్లా కాంగ్రెస్ పార్టీని డిమోరలైజ్ చేయాలని ప్రయత్నం అయితే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళకి అన్ని నెగిటివ్ అలవాట్లు కదా, చేస్తారు. ఇంకా ఈ ఎదవ పనులు చేసే బదులు మంచి పనులు వాళ్ళు లొంగబడితే చాలా బాగుండేది వాళ్ళకి. కానీ వాళ్ళు చేసేటమే నెగిటివ్. వాళ్ళు మాట్లాడి నోరు ఇప్పితే నెగిటివ్, చేయి ఎత్తితే నెగిటివ్. నువ్వు భూమి సమస్య వెళ్తే నీ ధరణి పోటల్లో నువ్వు అసైన్డ్ భూములు, పేదవాళ్ళ భూములు, పెద్దవాళ్ళు ఏమైంది, జంట నగరాల్లో పట్టపగల విచ్చలవిడిగా తుపాకీలు తీసుకొని టపాటపా కాల్చుకొని చచ్చినారు ఆ భూముల పైన. ఆ ధరణి పోటల్ ఎంత నరకం ఎంతమంది అనుభవించారు అందరూ చూసినారు. సో ఏంటి మీరు చెప్పేది ఏంటి మాకు? ఇట్స్ ఆల్ రైట్, మీరు చెప్తూ పోండి. మీరు ఎంత మాట్లాడతారో అంత మాకు అండబలం ఖండబలం. రేపు పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు సాధించి తమ సత్తాలు తెలంగాణ బాణిని పార్లమెంట్ లో వినిపించాలంటే అది ఒక బీఆర్ఎస్ వల్లే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకు బీఆర్ఎస్ వల్ల? మీ చుట్టాలేగా అందరూ. ఇంకా బీఆర్ఎస్ యాడ్ ఉందండి బాబు. బీఆర్ఎస్ లో నువ్వు సామాన్యుల్ని తీసుకొని పార్లమెంట్ పంపించుంటే అదొక నమ్మకం కుదిరింది. ఆడు ఉండేదందరూ నీ చుట్టాలు, నీ మేనల్లుడు, నీ ఫలానా, నీ డింకానా, వీళ్ళందరినీ పెట్టుకున్నావు. ఇంకా ఇంట్లో ఎవరన్నా మిగిలింటే వాళ్ళని కూడా పెట్టుకుండేవాళ్ళు. మీకు అవకాశం కలిసింటే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి అవకాశాలు కలిగించారు? ఏవీ లేవు కదా. సో అంటే బీఆర్ఎస్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో ఓటేస్తే ఉపయోగం లేదంటారా? అసలు వాళ్ళు ఎక్కడున్నారు రేస్ లో? వేర్ ఇస్ బీఆర్ఎస్ పార్లమెంట్ రేస్ లో? వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళ దగ్గర ఎంతమంది నిలబడతారు? ఉండరంటారా? ఇంకా ఎవరు అంటే పార్టీలో ఎవరు ఉండరంటారా? లేకపోతే పార్టీ ఉండరు? వీళ్ళకి టాలెంట్ పూల్ కూడా లేదు. కేసీఆర్, కేటీఆర్, కవిత తప్పితే మూడో మంచి మాట్లాడే మంచి హరీష్ రావు కూడా అప్పుడప్పుడు తొక్కుతూ ఉంటారా, అని పక్కకు పెడుతూ ఉంటారు. సో ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ పూల్? ఎవరన్నా పార్లమెంట్లో మాట్లాడి ఏం తీసుకొచ్చారు? ఇన్ని రోజులు 10 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నారు. వాట్ ఇస్ ఇట్ దే హావ్ బ్రాట్ ఫర్ ది స్టేట్? ఏది సాధించగలిగారు చెప్పమనండి. అంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ మీకు బీజేపీనా పోటీ? ఆఫ్కోర్స్. అండ్ బీజేపీకి ఇంకా పునాదులు లేవు, బట్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళది, మాది మాది. సో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? ఏమండి, 17 సీట్లు గెలవాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నాం. సో మేము ఆ తయారులో ఉన్నాం. మేము ఏ సీటు లొంగడానికి తగ్గడానికి సిద్ధంగా లేదు.